హాయ్ ఫ్రెండ్స్, టెక్ టు టెక్ తెలుగు ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో గ్రాఫిక్ కార్డ్ ఫర్ పీసీ అనే వీడియోతో మీ ముందుకైతే వచ్చామండి. ఇది ఐఆసుస్కి సంబంధించిన G4 GT 710 2GB DDR5 గ్రాఫిక్ కార్డ్ అండి. దీంట్లో మనకు 2GB గ్రాఫిక్స్ మాత్రమే ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసి మీకు బాక్స్ పైన అయితే 4,500 రూపీస్గా ఉంది. మనకు ఆన్లైన్లో అయితే 4,000 రూపీస్ అండి. ఆఫ్లైన్లో అయితే మనకు 3,000 to 3,500 మధ్యలో అయితే మనకు తక్కువ కనిపిస్తుంది. ఒకసారి మీరు రెండు ప్రైస్లు కూడా చెక్ చేసుకుని ఎక్కడ తక్కువకుండా అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్ ప్రాసెసర్ వచ్చేసి NVIDIA G4 అండి. G4 సంబంధించిన గ్రాఫిక్స్ అండి. NVIDIA అవుట్పుట్ వచ్చేసి మనకు VGA DVA HDMI అని చెప్పి మూడు అవుట్పుట్స్ అయితే ఉంటాయి. అంటే మనం మూడు మానిటర్స్ని అట్ ఎ టైం అయితే ఈ గ్రాఫిక్ కార్డ్ ద్వారా మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీని గ్రాఫిక్ ర్యామ్ టైప్ వచ్చేసి మనకు DDR5 అండి. మనకు దీని ప్రైస్ వచ్చేసి బాక్స్ పైన అయితే 4,500 రూపీస్గా మనకు కంపెనీ వాళ్ళు అయితే ప్రింట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మనం బాక్స్ అయితే ఓపెన్ చేసి ఏమేం కంటెంట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారో చూద్దామండి. మనకు ముందుగానే గ్రాఫిక్ కార్డ్ అయితే పైన కనిపిస్తూ ఉంది. ఒకసారి తీసి పక్కన పెట్టి ఇంకా మనకు ఏమైనా పార్ట్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఒకసారి చూద్దాం. చూడండి, మనకు గ్రాఫిక్ కార్డు మౌంటింగ్ అంటే మదర్ బోర్డ్కి CPU కేస్కి మౌంట్ చేయడానికి మనకు రెండు స్టీల్ బ్రాస్లెట్స్ అయితే ఇచ్చారు. వీటి ద్వారా మనం మౌంట్ అయితే చేయవచ్చు. అలాగే దాంతోపాటుగా ఒక డిస్క్ డ్రైవ్ అయితే డిస్క్ ఒకటి ఇచ్చారండి. సాఫ్ట్వేర్ మనం మదర్బోర్డ్కి ఇన్స్టలేషన్ చేయడం వరకు, అలాగే మాన్యువల్కి సంబంధించిన ఒక బుక్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అంతకుమించి దీంట్లో మనకు ఇంకేమైతే లేవో మనం ఒకసారి మనం గ్రాఫిక్ కార్డ్ కూడా ఓపెన్ చేసేట్టు చూద్దామండి. చూడండి, మనకు ఇది హీట్ సింక్తో వచ్చిందండి. మనకు ఎటువంటి దీనికి ఫ్యాన్ అయితే లేదు. కూలింగ్ సంబంధించిన అల్యూమినియం హీట్ సింక్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. చూడండి, మనకు మూడు అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి VGA పోర్ట్ అండి. మన ఓల్డ్ మానిటర్ కనెక్ట్ చేసుకోవడానికి ఈ VGA పోర్ట్ని అయితే యూజ్ చేయవచ్చు. మనకు రెండవ పోర్ట్ వచ్చేసి HDMI అండి. అలాగే థర్డ్ పోర్ట్ వచ్చేసి DVA. మనం ఈ మూడు పోర్ట్స్ ద్వారా మూడు టైప్ మానిటర్స్ని అయితే అట్ ఎ టైం అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం యూజ్ చేసేది ఎక్కువగా HDMI పోర్ట్ని అయితే యూజ్ చేస్తుంటాం. ఈ HDMI ద్వారా మనం మానిటర్ కానీ లేదా స్మార్ట్ టీవీస్ కానీ మనం ఏ విధమైన డిస్ప్లే పోర్ట్స్ కానీ మనం దీని ద్వారా అయితే కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మనకు కింద అయితే మదర్ బోర్డ్ సాకెట్ కనెక్ట్ చేసిన పిన్స్ అండి ఇవి. ఈ ప్లాస్టిక్ రబ్బర్ని ఓపెన్ చేసి మదర్ బోర్డ్కి గ్రాఫిక్ కార్డు ఉన్న పోర్ట్లు మనం దీని అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది. దీనికి ఎటువంటి ఇన్పుట్ వోల్టేజ్ సంబంధించిన సాకెట్ అయితే లేదు. మనం పవర్ని అయితే సెపరేట్గా అయితే మనం SMPS నుంచి దీనికి ఇచ్చే పని అయితే లేదు. మీరు 4GB 16GB గ్రాఫిక్ కార్డులు తీసుకుంటే వాటి పవర్ సప్లైని అయితే మనకు జాక్ ఉంటుంది. పవర్ సప్లై పోర్ట్స్ నుంచి వోల్టేజ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి లేదు. అలాగే మనకు పైన అల్యూమినియం హీట్ సింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. దీంట్లో ఉన్న ఐసీలు సంబంధించిన వీటంతా కూడా ఈ హీట్ సింక్ ద్వారా మనకు కూల్ అవుతూ ఉంటుంది. కొన్నిటికైతే DC కాలర్స్ ఫ్యాన్ ఉంటుంది. ఈ మోడల్కి అయితే ఫ్యాన్ అయితే లేదు. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో ఈ గ్రాఫిక్ కార్డ్ని ఏ విధంగా మన మదర్ బోర్డ్కి ఇన్స్టలేషన్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోలో కేవలం రివ్యూ మాత్రమే అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి.